ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు నాకు ఉద్యమం తప్ప ఇంకేమీ లేదు నాకు నా ముసల్దానికి పావుసేరు బియ్యం అయితే సరిపోతుంది నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప వేరే ధ్యాసే లేదు అన్నాడు కదా కేసీఆర్ గారు మరి పదవులు ఆశ కలగగానే కొడుకు కూతురు అల్లుడు మేలల్లుడు అందరూ రాజకీయాలకి దూకారు కదా మరి ఏమి త్యాగాలు చేశారని వీళ్ళకి ఇంత మందికి పదవులు ఇచ్చారు కేసీఆర్ గారు కొడుక్కి మంత్రి పదవి ఇచ్చాడు కూతురికి ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు అల్లుడికి ఒకటి ఇచ్చాడు మేల్నల్లుడికి ఒకటి ఇచ్చాడు ఇంకొకటికి ఇంకొకటి ఇచ్చాడు మరి కేసీఆర్ గారి కుటుంబంలోనే అన్ని ఉద్యోగాలు ఉంటే మరి ప్రజలు ఏం చేసుకోవాలి అడుక్కు తినాలా ప్రజలలా బ్రతకాలి నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ప్రైవేట్ జాబులు కల్పించకపోతే కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించకపోతే ప్రజలలా బ్రతకాలి ఇదే వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కదా బలిదానాలు చేసుకుంటే కదా తెలంగాణ వచ్చింది మరి ఈ రోజు భోగాలు ఎవరివి త్యాగాలు ఎవరివి ఎవరు అనుభవిస్తున్నారు పదవులు గ్రూప్ వన్ నోటిఫికేషన్లు వస్తే అసలు పరీక్షలే రాయొద్దండి అని రెచ్చగొట్టాడు మన రాష్ట్రం మనకొస్తే మనమే పరీక్షలు వేసుకోవచ్చు అన్నాడు కదా మరి 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్నిసార్లు గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేసాడు ఒక్క ఉద్యోగమైన గ్రూప్ వన్ నోటిఫికేషన్లకు ఇచ్చాడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఇవ్వలే ఆఖరికి 3 ఏళ్ళు కర్రసాము నేర్చుకుని ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు 8 సంవత్సరాలుగా జాబులు ఇచ్చిందే లేదు ఆఖరికి ఇప్పుడు మేము ఉద్యమం చేసిన తర్వాత మేము కొట్లాడినాక ప్రభుత్వానికి సోయొచ్చింది ప్రభుత్వానికి బుద్ధొచ్చింది ప్రతిపక్షానికి సోయొచ్చింది ఇప్పుడు కేసీఆర్ గారు 80,000, 30,000, 17,000 అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఎప్పటికీ బాగుపడదు పిల్లలను నిండా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు వాళ్ళు రాసిన సూసైడ్ లెటర్ లో కూడా కేసీఆర్ గారి పేరు తీసుకుని రాశారు అంటే వాంగ్మూలంగా మరి కేసీఆర్ గారి మీద ఎందుకు కేసులు లేవు ఎందుకు జైల్లో లేడు కేసీఆర్ గారు ఈ రోజు కేసీఆర్ గారేమో పెద్ద పెద్ద గడిలో బతుకుతున్నారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఆయన బాత్రూములకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే కేసీఆర్ గారి ప్రాణాలకేమో అంత విలువ ఉంది నిరుద్యోగుల ప్రాణాలకేమో విలువ లేదా వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీకు చలనం లేదా చీమ కుట్టినట్టయినా లేదా కేసీఆర్ గారి ఛాతిలో ఉన్నది గుండెనా లేకపోతే బండనా ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి